రకరకాల కాన్ఫరెన్స్ లో ముఖ్యమైన నాయకుడు వైస్ చైర్మన్ నానజ్జ వెంకటేశ్వరరావు గారు అలాగే వారితో పాటు డైరెక్టర్ వీరేందారాయణ కృష్ణపర్ ఇంకా వారితో పాటు వందల మంది కార్యకర్తలు ఈరోజు ఏమన్నా విదేశం కాన్ఫరెన్స్ కానీ గెలిపడానికి గెలిపించడానికి వచ్చిన మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ వందనాలు తెలియజేసుకుంటున్నా. మీకు సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకొని మా సోదరులు గెలిపిస్తారని వచ్చినందుకు మీకు తప్పకుండా మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నో ఆ నమ్మకం అమలు చేయకుండా రాబోయే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినవి మీ గ్రామ సమస్యలు కానీ ఈ సమస్యలు ఉన్నా మీ తెలుగు వారి సమస్యలు ఉన్నా తప్పకుండా ఇద్దరం రాజగోపాల్ రెడ్డి గారు మీ అందరికీ కూడా అందుబాటులో పనిచేస్తామని మీ పార్టీలోకి వస్తున్న సందర్భంగా మీ అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ అగ్రికల్ కాన్ఫరెన్స్ ఒక చరిత్ర ఉన్న పోరాటాల చరిత్ర ఉన్న ఏరియా అది. అందులో నల్లా రావరెడ్డి లాంటి నిజాయితీ పరుడు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాంటి ఈ ప్రాంతంలో ఈరోజు వేమలో వీరేశ్వరం కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కరియే గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయించి ఎందుకంటే ఎట్టి పరిధిలో గవర్నమెంట్ రావాలి అదైన నియంత్రణ పాలన పోయి ప్రజా తెలంగాణ రావాలని చెప్పి మా అభ్యర్థి నిర్ణయించడం జరిగింది. నేను కూడా నా పార్టీ ఐక్యమైన ఆదేశాలు 36 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బంధించుకుంటా కాబట్టి వారిని అందరం కలిసి గెలిపించాలని నేను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే పార్టీ ఐక్యమని చెప్పింది ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నా బాధ్యత. ఆ రోజున పీజీ అవకాశం ఉన్నా రాకుండా నేను బాధపడలేదు, పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ 4.5 సంవత్సరాలుగా మా తమ్ముడు దయదారావు గారు ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టా ఈ 6 మండలాల్లో 2 మున్సిపాలిటీల్లో నాతో ఉంటూ ప్రయాణం చేస్తూ ఏ కార్యక్రమం నివాలి ఢిల్లీలో ఉన్నా ఫోన్ చేసి తమ్మి పలానా ఊరికి పోయినా అని చెప్తే ఎమ్మెడైపోయి ఆయన చూసి ఏదంతా సాయం చేయడం కార్యకర్తలు ఆదుకోవడం ఎవరైనా ఏ కుటుంబంలో విషాదం కలిగినా ఆయన తోచినంత సాయం చేయడం ఆ తర్వాత నాతో చేయడం బాగా కష్టపడి పనిచేస్తా యువ నాయకుడు ఇంట్లో గౌరవంగా అంత టైట్ ఉన్నా అధికార పార్టీ ఉన్నది కాబట్టి 5 ఏళ్ళు బాగాలేదు కష్టం లోకల్ పార్టీలో చాలామంది ఓడిపోయారు. ఇప్పుడు వీరేశ్వర అభ్యర్థి కొందరు అలాగే సుకన్య కానీ సీనియర్ నాయకుడు ఈ ఒక సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అనుకున్నారు. అక్కడ అధిష్టానం ఆలోచించి అటు బీఆర్ఎస్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వీరేశ్వర గారు తీసుకుంటే ఆ ఓట్లు ఈ ఓట్లు రోడైతే మనం గెలవాలి. ఒక్కొక్క సీటు ఇంపార్టెంట్, చిన్న రాష్ట్రంలో ప్రతి సీటు ఇంపార్టెంట్. అందుకనే ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఇవాళ నేను ఫోన్ చేసి తమ్మి ఒకసారి రా నువ్వు మాట్లాడాలంటే దేశరీతిగా వచ్చి ఈరోజుకి వెళ్ళే రాత్రి మౌలు ఈ 15 రోజులు కష్టపడి వీరేశం తమ్ముల్ని గెలిపిస్తానని చెప్పి బాట తీసుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారం వచ్చిన వెంటనే తప్పకుండా నేను కానీ ఎకరకల్ శాసనసభ్యుడు వీరేశం గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు నాతో పాటు ఎంతోమంది శాసనసభ్యులు ఉన్నారు, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్య నాయకులు కూర్చొని జిల్లాలో ఎవరైతే టికెట్ మిస్ అయిందో వాళ్ళు తప్పకుండా కార్పొరేషన్ పదవులు ఉంటాయి, ఎమ్మెల్సీ పదవులు ఉంటాయి, ఇంకా ముఖ్యమైన పదవులు ఉంటాయి, జడ్పీ చైర్మన్ ఉంటాయి, అన్నింటిలో వారు ఏది అడిగితే అది ఇది హామీ ఇస్తలేను. కేసీఆర్ 1000 మందికి ఎమ్మెల్సీలు హామీ ఇచ్చుకో, అక్కడ ఉండేవి 40 ఎమ్మెల్సీలు. అందుకనే అది కార్పొరేషన్ చైర్మన్ ఏదైనా ఆయన గౌరవం నిర్ఘటిస్తారు. ఎవరైనా పిచ్చి వాళ్ళు పనికిరాని వాళ్ళు ఓడిపోతున్న భయంతో రవీంద్ర మీద లేనిపోయిన మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే లేని బిడ్డ జాగ్రత్త. 5-4.5 సంవత్సరాలు ఆయన కష్టపడి వ్యాపారం చేసుకుంటూ దైదా ఫౌండేషన్ పెట్టుకుంటూ చేతంత సహాయం చేసిన ప్రతి ఒక్క పేదవారికి మీరందరూ కూడా చూసి నేను కూడా ఇష్టపడ్డా నా బాటలోనే పయనిస్తున్నా అనుకున్నా. అది అవకాశం ఏంటంటే పార్టీ ఇస్ ఆ ఫైనల్, పార్టీలో ఫైనల్ కాబట్టి ఈ నిర్ణయానికి ఒక ఫోన్ కొట్టే రాత్రి ఇంత బిజీగా ఉండా ఒకసారి వచ్చిపోతే వచ్చేళ్ళు మనస్ఫూర్తిగా గెలిపిస్తున్నాడు అన్నగారికి గెలిపించే బాధ్యత మీ బాధ్యత రంగారు తప్పకుండా నేను మంచి హోదాలో ఉంటానని మాత్రం హామీ ఇస్తా. ఒకటే హామీ ఇస్తున్నా మంచి హోదాలో ఉంటాం, ఈ ఇంటి మాట కాదు. నాకు ఏ పదవులు వద్దు, మా రవీందర్కి అవకాశం ఉంటే మా రవీందర్కి ఆ పదవి అని చెప్తాం. అది కార్పొరేషన్ చైర్మన్ ఏ పదవా అప్పుడు ముఖ్యమంత్రి గారు సీనియర్ నాయకులు కూర్చో నిర్ణయిస్తాం తప్పకుండా వస్తుంది. నువ్వు మాత్రం నా కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ బతకాలి, 4 కోట్ల మంది ప్రజలు పేదవాళ్ళు స్వచ్ఛంగా బతకాలి, పెట్టుకోవాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి, వాళ్ళ కోసమైనా మనం
నివేదాలు విడనాడి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్.